హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ ప్రొజెక్టర్ కి మనకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ స్పాట్స్ అండి. అవి దీనిలో డిస్ప్లే బర్న్ అవటం వల్ల వస్తాయి. దానికి ప్రధాన కారణం ఇది ఫుల్ గా హీట్ ఎక్కటం. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ హీట్ సింక్ కనిపిస్తుంది కదా మీకు, ఇది చాలా ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల ఆ హీట్ కి ఈ ఫిల్మ్ అయితే డిస్ప్లే మీద ఉన్న ఫిల్మ్ బర్న్ అయిపోతుందండి. అందువల్ల దీనికి ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు. ఇదిగోనండి ఇక్కడ చూడండి, దీని వెనక ఇదిగో ఇటు పక్క వేడి గాలి బయటికి పంపించే ఫ్యాన్ ఉంటుందండి, ఇక్కడ ఇటు పంపిస్తుంది. ఈ ఫ్యానే కాకుండా అడిషనల్ గా ఇక్కడ మనం ఇంకొక ఫ్యాన్ ఇన్స్టాల్ చేసుకుంటే హీట్ త్వరగా బయటకు వెళ్ళిపోతుంది. ఏ విధంగా అంటే మనకి ట్యాప్ లో వాటర్ వచ్చేటప్పుడు దానికి అడిషనల్ గా మనం హాఫ్ హార్స్ పవర్ గాని లేకపోతే 1 హార్స్ పవర్ గాని మోటార్ పెడితే ఎలా స్పీడ్ గా వాటర్ బయటికి ఫ్లో అవుతుందో ఆ విధంగా వేడి గాలంతా స్పీడ్ గా బయటికి ఫ్లో అవుతుందండి. ఇక్కడ ఈ బయట మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి వేరే ఫ్యాను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఇలా ఒక డీసీ ఫ్యాన్ తీసుకోండి, 5 వాట్స్ అయినా పర్వాలేదు లేకపోతే 12 వాట్స్ అయినా పర్వాలేదండి, డీసీ కరెంట్తో ఉండే ఫ్యాన్ ఒకటి తీసుకుని ఒక అడాప్టర్ తీసుకోండి. మీ దగ్గర పాత అడాప్టర్లుందా ఓకేనండి, వర్క్ చేస్తాయి ఇవైనా సరే, లేకపోతే ఇది ఒక 200, ఇది ఒక 100 రూపాయలు ఉంటుంది, 300 రూపాయలు అవుతాయి. ఇక్కడ 2 వైర్లు కనిపిస్తున్నాయి కదా, న్యూట్రల్ ఫేస్ దీనికి ఈ ఫ్యాన్ కి, అలాగే దీంట్లో కూడా 2 వైర్లు ఉంటాయండి న్యూట్రల్ ఫేస్. దీన్ని ఇక్కడ ఇక్కడ కట్ చేసేస్తే 2 వైర్లు బయటపడతాయి, న్యూట్రల్ వైరు అలాగే ఫేస్ వైరు. ఈ న్యూట్రల్ వైర్ కి అలాగే ఈ ఫేస్ వైర్ కి కనెక్షన్ ఇచ్చేసి దీన్ని మనం ప్లగ్ లో పెట్టేసి ఆన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. దీన్ని ఈ హీట్ సింక్ ఉంది కదా, ఈ హీట్ సింక్ కి వెలుపల సైడ్ ఇదిగోనండి ఇలా మనం ఇన్స్టాల్ చేయాలి. ఈ డీసీ ఫ్యాన్ ని ఈ హీట్ బయటకు వచ్చే ప్లేస్ లో ఇలా ప్రాపర్ గా సెట్ చేసి మనం ఆన్ చేస్తే దీనిలో ఉన్న హీట్ ఇక్కడ ఉన్న ఫ్యాన్ ద్వారానే కాదు ఈ ఫ్యాన్ ద్వారా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా మనకి హైట్ సరిపోకపోతే ఈ హైట్ లో ఏదన్నా కింద ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుని ఇదిగో ఇలాంటి గమ్తో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. నేనైతే దీన్ని ఒక దాన్ని ఫిక్స్ చేశానండి, అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుందో. మన ప్రొజెక్టర్ కి నేను సెట్ చేశాను చూడండి, ఇదిగోనండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 5 వాట్స్ అండి దీని కెపాసిటీ. అలాగే నేను అడాప్టర్ కూడా 5 వాట్స్ దే ఇక్కడ సెట్ చేసుకున్నాను. చూడండి ఎలా సెట్ చేశానంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్లే ఇలా ప్లస్ కి ప్లస్ మైనస్ కి మైనస్ కనెక్షన్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ ఫ్యాన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి ఇక్కడ స్విచ్ ఆన్ చేద్దాం, చూసారు కదా ఇక్కడ మీకు ఫ్యాన్ తిరుగుతుంది చూడండి. ఒకసారి నేను కట్టేస్తున్నాను చూడండి, నేను ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా కూల్ గా ఉంటుందండి. ఇక్కడ అసలు హీట్ ఎక్కడం లేదు, అంతకుముందు కొంచెం హీట్ ఎక్కేది. దీనిలో ఆల్రెడీ 3 ఫ్యాన్లు ఉన్నాయండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉందండి. ఇదేమో బయట గాలిని ప్రొజెక్టర్ లోకి పంపిస్తుంది, ఇక్కడ ఉన్న 2 ఫ్యాన్లు ప్రొజెక్టర్ లో ఉన్న హీట్ ని బయటకు పంపిస్తాయండి. నేను ఇంకా అడిషనల్ గా ఇది కూడా ఫిట్ చేసుకోవడం వల్ల చాలా సేఫ్ గా ఉంది నా ప్రొజెక్టర్. చూశారు కదా
మీరు కూడా ఇది ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. ఈ పని అయితే మీరు చేసుకోండి, మీ ప్రొజెక్టర్ 100% సేఫ్ అండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.